పాదాలు కడిగేటువంటి మనము, అనగా ఒకరి పాదాలు ఒకరు కడిగిపోతున్నటువంటి మనము, ఎట్టి మనసుతో ఎట్టి స్వభావముతో మనము కడగాలి, మరి ఏ రీతిగా మనము చేస్తే మనమందరము కూడా ధన్యులం అవుతాము. ఎందుకంటే దేవుని వాక్యము క్లియర్గా మనకు తెలియపరుస్తుంది ఏంటంటే, మీరు దీన్ని చేసిన ఎడలా మీరేమవుతారు? ధన్యులు అవుతారని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు ఎందుకు మరి తాను అప్పగించబడతాను లేకుండా తాను అప్పగింపబడకపోతున్న ముందు, ప్రియమైన బిడ్డలారా, మరి ఆయన ఒక దాసుని వలె, ప్రియమైన బిడ్డలారా, మరి తన యొక్క శిష్యుల పాదాలు కడిగాడు. దాని మూలముగా ఆయన తన శిష్యులకు ఏమి నేర్పించదలిచాడు, ఏమి చూపించాడు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. మరి ఆయన ఏ ఉద్దేశం చేత శిష్యుల పాదాలు కడిగాడో అదే ఉద్దేశం చేత తన శిష్యులు కూడా ఒకరి పాదాలు ఒకరు ఏం చేయాలి, కడగాలని దేవుడు వారికి ఏం చేశాడు, ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా ఆయన శిష్యులుగా అర్థమవుతుంది, మనం కూడా మరి ఆ కార్యంలో మనమందరం కూడా పాలు పుంజుకోవాల్సిన వారముగా ఉన్నాము. అందుకొరకే ఈ యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనము ఈ రాత్రి కాలంలో కూడా ధ్యానించబోతున్నాం. ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, మరి యేసుక్రీస్తు మరి తన శిష్యుల పాదాలు కడుగుడు ద్వారా ఆయన మూడు విషయాలను మనకు చూపించాడు. అర్థమైంది, ఎన్ని విషయాలు? మూడు విషయం. మొట్టమొదటిగా, నేను మిమ్మును ఎంతగా ప్రేమిస్తున్నాను అని తెలియపరిచాడు. అర్థమైందండి, ఒక్కటి ఏం చేశాడు, తన్ని అంటే యేసు ప్రభు తన శిష్యులను ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన వారిని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను ఆయన చూపించడానికి ఆ కార్యమును చేసినట్టుగా మనము ఇదే 13 యోహాను సువార్త 13 అధ్యాయంలో మరి మొదటి వచనంలో చూస్తాం. రెండవది ప్రియమైన బిడ్డలారా, తగ్గింపును చూపిస్తూ ఉన్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు, తగ్గింపును చూపిస్తూ ఉన్నాడు. అర్థమైందండి. మూడవదిగా ప్రియమైన బిడ్డలారా, ఆయన ఒక మాదిరిని చూపిస్తున్నాడు. అంటే ముందు ఆయన చేసి ఇదిగో ఈ రీతిగా మీరు కూడా ఏం చేయండి, చెయ్యండి అని ఏం చేస్తున్నా, ఒక మాదిరిని ఆయన చూపించాడు. ఈ మూడు విషయాలు పాదాలు కడుగుడు ద్వారా ప్రభు ఏం చేశాడు, తన శిష్యులకి ఏం చేశాడు, చూపించాడు. అదే రీతిగా మీరు కూడా ఏమై ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. రెండోది ప్రియమైన బిడ్డలారా, తగ్గింపు కలిగి ఉండాలి. మూడోది ఏంటిది, మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి అని ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు తన శిష్యులకి ఏం చేస్తున్నాడు, పాదాల కడుగుడు ద్వారా చూపిస్తూ ఉన్నాడు.